దళిత సాధికారత పథకంలో దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని సంగారెడ్డి జిల్లా ఆందోళ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ పిఏసీఎస్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు భక్తుల వీరప్ప, మండల ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, సర్పంచ్ నాయకోటి సుప్రజ భాస్కర్ సహా పలువురు పాల్గొన్నారు. ఎంపవర్మెంట్ పథకం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న 27వ తారీఖు నిర్ణయం తీసుకున్నందున ఈరోజు దళితులతో సమావేశం ఏర్పరచుకుని ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీ అందరితో పంచుకోవాలని గౌరవ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారు ఈ కార్యక్రమాన్ని బీచ్ చేయడం జరిగింది. దాని యొక్క ఉద్దేశం ఏమిటి, దాని ఫలితం ఏ విధంగా ఉంటుందనేది గౌరవ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారి మాటల్లో మీరు తెలుసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. అట్లాంటి సమస్యల మూలంగానే మనం ఆర్థికంగా ఇంకా ఎదగలేకపోతున్నాం కనుక వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అని ఇక్కడ ముఖ్యమంత్రి గారు చదయజ్ఞాన్ని ఎంత కట్టుదిట్టంగా తను ఎంత పట్టుదలతో తీసుకొస్తుండో మీరు చూసిన కాళేశ్వరం నీళ్లు అక్కడి నుంచి మన సింగపూర్కి వచ్చేలాగా మన ప్రయత్నం ఎంత పట్టుబట్టి దాదాపు మన మధ్య కాలం దగ్గర కాలు అయిపోయింది. సిద్ధిపడి దాకా వచ్చింది, నదివ దాకా వచ్చింది, వచ్చే రెండు కోర్సు సంవత్సరం రెండు లోపల మన సింగులకు వస్తే మన టెక్నాలజీ మనుషులు కూడా ఆ నీళ్ళు వస్తాయి. అట్లాంటి పట్టుదల పెట్టిన వ్యక్తి ఇప్పుడు దీన్ని కూడా దంత సాధికారులను కూడా మన ఇరిగేషన్ మన దగ్గరే ఉందామనే ప్రయత్నం చేస్తున్నాం. మనందరం కూడా కేసీఆర్ గారికి కేసీఆర్ గారు చేస్తున్న ఈ కొత్త ప్రణాళికకు మనందరం కూడా మద్దతు ఇస్తాం. మీరందరూ కూడా నిర్మాణాత్మకంగా మద్దతు ఇవ్వాలని చెప్పి నేను ఎందరికీ తెలియజేస్తున్నాను.